కోఆర్డినేటర్ ప్రాబ్లం. సుబ్రాజుని పిలిచాను, రమణారెడ్డిని పిలిచాను. ఇక్కడి నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నలుగురు కోఆర్డినేటర్స్ ఉంటారు. ఎవరు కష్టపడిన ఆర్టిస్టులు ఉన్నారో, ఎవరికి ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో వాళ్ళు తేలంటే ఈ 26 మందికి 26 సపరేట్ ఫోన్ నంబర్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, శ్రీకాంత్ గారు, ఇక్కడ కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్, ఇక్కడి నుంచి ఫోన్ వెళ్తుంది. అయ్యా బెదిరించట్లేదు, ఒక 30% రోల్ ఇవ్వయా నాకేంటి, ఆ డైరెక్టర్తో మాట్లాడతాను. ఈ 26 మంది మెంబర్ ఏ లొకేషన్కి వెళ్ళినా ఫస్ట్ చేసే పని, ఈ సెట్లో మా మెంబర్స్ ఎంతమంది ఉన్నారు రండి ఇక్కడ ఒక కాఫీ తాగుదాం, సమస్యలు ఏంటి. ఆ హీరోకి నేను ఫోన్ చేస్తాను ప్రెసిడెంట్ గారు, ఎందుకంటే ఆడు ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద హీరోయిన్ అన్నా, ఆయనకో ఆమెకో నేను ప్రెసిడెంట్, ఆడు మా మెంబరు. ఆ కలుపుకోవడం, ఆ బాధ్యతను పంచుకోవడం, అంత 10 మందితో పని చేయించుకోవడం అవ్వాలి. కానీ ఎవరో నేను చేస్తాను నేను చేస్తానంటే అది అబద్ధం. మేము కూడా ఆ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమండి ఈ లాస్ట్ 6 ఇయర్స్ నుంచి మందు రాజకీయాలు ఏంటి, పార్టీ రాజకీయాలు ఏంటి, డబ్బులు ఇవ్వడం ఏంటి, ఎలక్షన్ రాగానే ఇంటింటికి తిరగడం ఏంటి, ఎంత 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 దిగజారిపోయారు. సున్నితమైన వాళ్ళు ఆర్టిస్టులు, ఎలక్షన్ వస్తే భయం వేస్తుందండి. ఈస్ట్ పక్కన నుంచి ఉంటే ఆడేమంటాడో, ఆ పక్కన నుంచి ఉంటే ఇటు చిన్న ఆర్టిస్టులు ఏం చేస్తారు. ఇవాళ 100 మంది ఇక్కడ ఉన్నారు, బట్ ఇంకో 100 గుండెలు నాతోనే ఉందని నాకు తెలుసు, భయపడుతున్నాను. నాకు అకారణం శత్రుత్వం వద్దు కాబట్టి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడలేదు. నేను చెప్పాను మీ మనసాక్షికి, వినండి, అక్కడ కూడా వెళ్ళండి, మాట్లాడండి, మనతో కూడా మాట్లాడండి, ఎందుకంటే నా ఫ్రెండ్ని ఓటేయకండి, ప్యానల్ని చూడండి, 10 మందిని చూడండి, ఉన్న సమస్యలన్నీ ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్నాడో ఆ దారి కరెక్టా చూడండి. మన ఫస్ట్ రూలు మనం గెలవగానే నేను చాలా గర్వంగా చెప్పగలుగుతాను, 6 నెలల్లో ఫస్ట్ మేము క్రియేట్ చేసేది వెల్ఫేర్ ఫండ్ ఆఫ్ 10 crores. ఇవ్వడానికి మనుషులు రెడీగా ఉన్నారు, దారులు మాకు తెలుసు. ఆల్రెడీ ఇళయరాజా గారితో మాట్లాడా, డిసెంబర్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆయన ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళా, గురుగారు నాకు ప్రోగ్రామ్ చేస్తాను ప్రకాష్, నువ్వు అడిగితే ఎందుకు చేయను, అలా కాదు 3 కోట్లు చార్జ్ చేస్తారంట కదా మీరు. అవును అవుద్ది కదా, అంత ఇవ్వను కదా నేను, మళ్ళీ ఎంత ఇస్తావు, తగ్గించండి, అలా కాదు ఓకే నాకు 1 కోటి ఇంకొక 1 కోటి రూపాయలు ఎందుకు అవుతుందండి, అలా కాదు చిత్ర మేడము హరిహరి నేను సింగర్స్ అని రావాలి కదా, ఉండండి వాళ్ళ ముందే ఫోన్ చేశాను చిత్రకి. ఏ ప్రకాశ్ నీ పని ఆవరం లే, వస్తారండి చేస్తారండి. ఏం దేవిష్ణు ప్రసాద్ ఉంది ఒక పాట పాట మా ప్రోగ్రాంలో, ఏం కీరవాణి గారు వచ్చి ఇళయరాజు గారు వస్తున్నారని ఆర్టిస్టుల తరఫున నించుని ఆయన స్వాగతించరా, ఏ ఈ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఇళయరాజు గారు, ప్రకాష్ రాజు గారు, మనం అందరూ మా అసోసియేషన్కి ఒక ప్రోగ్రామ్కి వచ్చారు, నా ఇంట్లో ఒక లంచ్కి పిలువరా అంటే, ఒక 2.5 గంటలు యావత్ తెలుగు ఒక్కొక్క ప్రతి తెలుగువాడు కూడా మా అసోసియేషన్ ఎంత గొప్పగా ఇళయరాజు పాటలతో ఒక డబ్బు సంపాదిస్తోంది తన మెంబర్స్ కోసం అని అందరిలో ముఖంలో ఒక నవ్వు తీసుకు రాలేమా మనం. వీ క్యాన్ డూ ఇట్, వీ షుడ్ డూ ఇట్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్ నేను ఆనంద్ రంగానే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.